రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి అభినందన్ రావు, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిల్ కూడా పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ నుండి కలెక్టర్ జి రవితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్లో సిఎస్ సోమేష్ కుమార్ కలెక్టర్తో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని, జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో సంబంధిత మంత్రి ప్రజాప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు ప్రజాప్రతినిధులతో వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం 4-5 కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని, గత యాసంగిలో ఏర్పాటు చేసిన కేంద్రాలు కానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోలు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్వింటాలకు 1960 రూపాయల కనీస మద్దతు ధరగా నిర్ణయించడం జరిగిందని వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని, ఇందుకై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ను ఈ సందర్భంగా సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. జై శ్రీరామ్ నినాదాలతో, కాషాయ ధ్వజాలతో ఘనంగా వీర హనుమాన్ విజయ శోభయాత్ర. జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వహించారు. స్థానిక మడలేశ్వర స్వామి ఆలయం మంచినీళ్ళ బావి నుంచి ప్రధాన వ్యాపార కూడలి టవర్ మీదుగా తహసీల్ చౌరస్తా వరకు వీర హనుమాన్ విజయ శోభయాత్ర ఘనంగా సాగింది. పట్టణ నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి హనుమత్ దీక్షాపరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో జై శ్రీరామ్ నినాదాలతో పాటు కాషాయ ధ్వజాలు రెపరెపలాడాయి. హనుమాన్ విజయ శోభయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్న హనుమత్ దీక్షాపరులతో పాటుగా విహెచ్పి నాయకులు డాక్టర్ వెంకటరాజురెడ్డి, ఆకుతోట శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్, అశోక్రావు, టీఆర్ఎస్ నాయకులు దావా సురేష్, బీజేపీ నాయకులు మురపల్లి సత్యనారాయణరావు, ముదుగంటి రవీందర్రెడ్డి, సిపల్లి రవీందర్, ఏసీఎస్ రాజు, కౌన్సిలర్ గుర్రం రాము, ఆంకారి సుధాకర్, లింగంపేట శ్రీనివాస్, వీరభత్తిని అనిల్ మరియు వైసీపీ కట్ట శివతో పాటు వీర హనుమాన్ విజయ శోభయాత్ర నిర్వాహకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర మంత్రి కోప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ జి రవితో పాటుగా సంబంధిత జిల్లా అధికారులతో జూమ్ మీటింగ్. ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవితో పాటుగా సంబంధిత జిల్లా అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కలెక్టరేట్ నుండి కలెక్టర్ రవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోప్పుల ఈశ్వర్, కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ యాసంగి ధాన్యం అమ్మకంపై రైతాంగం అయోమయానికి, ఆందోళనకు గురవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతాంగం ఎంతో ఊరట చెందుతున్నారని
వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అవసరమైన చర్యలు తీసుకుని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను బాధ్యతాయుతంగా నిర్వహించి జిల్లాకు పేరు తేవాలని అన్నారు. రైతులు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఏం జరుగుతుందో, ఏం నిర్ణయాలు జరుగుతాయో అనేటువంటి ఆ ఆలోచనలో రైతులు ఉన్నారు. మరి దానికి అనుగుణంగానే నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని రైతులకు ఒక ఉపశమనాన్ని కల్పించడం జరిగింది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసేటువంటిది, కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొని రాష్ట్రాలను ప్రోత్సహించాల్సినటువంటి ప్రభుత్వమే మరి వాళ్ళ నిరుత్సాహపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి. మనం గత సంవత్సరం నుంచి మన ప్రభుత్వం తరఫు నుంచి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మంత్రివర్గ సభ్యులు కావచ్చు, సంబంధిత శాఖ మంత్రులు, సివిల్ సప్లైస్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, ఒక మంత్రుల బృందం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పేసి అనేక సార్లు మనం కోరినప్పటికీ, రిక్వెస్ట్ చేసినప్పటికీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ అంటేనే బీడు భూములు, ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు అనేటువంటి ఈ పరిస్థితి నుంచి మరి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో ఒక ప్రణాళికబద్ధంగా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని కాంక్షించి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం కాబట్టి అతి తక్కువ సమయంలో ఆనాడున్నటువంటి మధ్యలో వదిలేసినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి ఒక మహత్తరమైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ప్రాజెక్టును నిర్మాణం చేసుకోవడం, తద్వారా ఒక 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా రైతు కేంద్రంగా అనేక చర్యలు తీసుకున్న సంగతి మనకు తెలుసు. ఈరోజు మన రాష్ట్రంలో నీటి తీరు వాళ్ళు రద్దు చేసిన ప్రభుత్వం, అదేవిధంగా భూమి శిస్తు రద్దు చేసినటువంటి ప్రభుత్వం, అదేవిధంగా భూ సమస్యలు రైతుకు ఉండవద్దని ధరణి లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చి ఎన్ని అవరోధాలు అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సాహసోపితమైన నిర్ణయం తీసుకొని ఈరోజు 90% భూ సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనకు తెలుసు. చిన్న చిన్న విషయాల గురించి కూడా ఆనాడు ఇబ్బంది పడ్డరు. యూరియా సకాలంలో అందుబాటులో లేక విత్తనాలు కోరినటువంటి పక్షపాత ఇబ్బందులు ముఖ్యమంత్రి గారికి అభినందనలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై సీఎం ప్రకటన పట్ల రైతు ఐక్య వేదిక ధన్యవాదాలు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకుంటామని సీఎం ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు, రైతు ఐక్య వేదిక పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని జగిత్యాల జిల్లా ఐక్య వేదిక అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, చెరుకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డిలు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో మాదిరిగా రైతులను ఇబ్బంది గురి చేయడం, నష్టపరచడం లాంటివి చేయకుండా ఉండాలని కోరారు. బుధవారం జగిత్యాలలో వారు రైతు నాయకులతో కలిసి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు జరుపుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషదాయకమని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి యావత్ రైతాంగం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు, ఐక్యవేదిక నాయకులు అన్నారు. అలాగే తరుగు పేరుతో కోతలు లేకుండా కొనుగోళ్లు జరిపి త్వరితగతిన రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని కోరారు. అలాగే వరి వేయవద్దని తెలపడంతో పంట వేయకుండా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు తగిన భరోసా ఇవ్వలేదన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ప్రకటన చేయాలని ప్రత్యేకంగా కోరారు. ఈ సమావేశంలో వారితో పాటుగా రైతు నాయకులు కుట్టాల మోహన్ రెడ్డి, కోల నారాయణ, మెక్కొండ రామరెడ్డి, ఆకుల లక్ష్మీనారాయణ, సోమిరెడ్డి బుచ్చిరెడ్డి, గడ్డం రామరెడ్డి, ఖ్యాతం సాయిరెడ్డి, బేతి రామరెడ్డి, వేముల విక్రమ్, బందెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా మేమంతా ఇలా ధర్నా చేసేటోళ్ళం, కానీ దానికన్నా ఒకరోజు ముందే వచ్చి మాకు
శుభవార్త చెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అభినందనలు. అలాగే గతంలో పోయిన వర్షాకాలం ఒక్కొక్క సంచికి 4 కిలోలు 5 కిలోలు కట్ చేసిర్రు. అట్లాగే ఈ లారీల కాడికెళ్ళైనా దేనికైనా తూకాల కాడికెళ్ళి అంతా మోసం జరిగింది. పోయిన వర్షాకాలం తీరుగా మోసాలు జరగకుండా రైస్ మిల్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రైతులను కాపాడాలని, ఎందుకంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎంతో చేస్తున్నారు రాష్ట్ర మా రైతాంగానికి, మేము మీ ద్వారా మీడియా ద్వారా ఎందుకంటే కృతజ్ఞతలతో ద్వారా ఇప్పుడు ఇవన్నీ ఇవాళ రైతులను కూడా ఆదుకోవాలి. కొద్దిగా చాలామంది ఒక 30-40% మంది రైతులు కూడా వీడుంచుకున్నారు. వీడుంచుకున్న రైతులను కూడా మీ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఆదుకొని ఈ జరిగే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలలో జరిగే లోటుపాట్లన్నీ మళ్ళీ అప్పుడు మళ్ళీసారి కూడా ఇప్పుడు ఏ సంఘం కూడా అట్లా కాకుండా చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. రైతు ఐక్యవేదిక తలపెట్టిన మహాధర్మ ఈరోజుతో మాకు చాలా అయ్యేది అని వారు ముఖ్యమంత్రి వారి మంత్రి సహచరులతో మీటింగ్ పెట్టించి దాదాపు 2,000 కోట్లు అదనంగా వడ్లకు కేటాయించి వారు వడ్లు కొంటాడంతో రైతులు ఆనందోత్సవంతో మునిగి తేలారు. రెండవది వారి సూచన మేరకు వారికి నిజంగా హృదయపూర్వక మా జిల్లా రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఒక కొంతమంది రైతులు వారికి పొలం చేసే దాంట్లో కూడా వాళ్ళు పొలం చేయలేకపోయారు. మరి దానిలో ఇంకా వేరే పంట వేస్తామంటే వేసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ఆ రైతులను కూడా ఎంతో కొంత ఇచ్చి ఆ వీళ్ళకు 2,000 కోట్లు పెట్టి వాటి పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకు భరోసా నింపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మా జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున వారికి విన్నపం తెలుపుకుంటూ వేసంగి బట్లు కొంటామని చెప్పి రైతులకు భరోసానిస్తూ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వము వరి వద్దు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం మాట వినకుండా వేసిన రైతులకు చాలా సంతోషం అయినప్పటికీ మరి ప్రభుత్వం మాట విని వేయని రైతులు చాలామంది ఉన్నారు. మరి అటువంటి రైతులను ఎకరా ప్రతిదీ ఆన్లైన్ చేయడం జరిగింది పంటల విషయంలో. మరి ప్రభుత్వం దగ్గర ప్రతి డేటా ఉన్నది. మరి ఆ 1,000 ఎకరాలకు ప్రభుత్వం ఎంతో కొంత ఇచ్చి రైతును ఆదుకోవాలి. ఎందుకంటే వారు వ్యవసాయం మీదే ఆధారపడ్డ వాళ్ళు, ఈరోజు సాగు లేకుండా ఖాళీ ఉంచి వాళ్ళు ఏం తినాలి? మరి ఆ రకంగా ప్రభుత్వం మాకు ఇచ్చిన గౌరవంగా ఎంత అమౌంట్ ప్రకటించినా అది సంతోషమే. జిల్లాలో వరి సాగు చేసిన రైతులకు బీజేపీ కిసాన్ మోర్చా సన్మానం. కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటనలపై నమ్మకంతో జిల్లాలో వరి సాగు చేసిన రైతులకు సన్మానం మరియు సీట్ల పంపిణీ కార్యక్రమం భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు అనిల్తో పాటు పలువురు బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొని వరి సాగు చేసిన రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాల్రెడ్డి మాట్లాడుతూ అదేవిధంగా ఇక్కడ పండే పంటలు ఆ భూముల్లో వరి పండుతుంది. మీరందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వినకండి. కేంద్ర ప్రభుత్వం కొనడానికి రైస్ కొనడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి రైతులను ప్రోత్సహించి ఈరోజు వరి వేయించడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారి మాట విని రైతులు ఈరోజు వరి వేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వరి వేయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ మన పంట మన జీవనాధారం ఇదే అని చెప్పి ఈ రైతులు ఈరోజు వరి పంట సాగు చేయడం దాని కొరకు నేను కొనా నేను అని చాలా ఉద్యమాలు చేస్తున్నా. నేను కేంద్రం మీద ఉద్యమం చేస్తా, నేను ఢిల్లీకి పోయి మెడల్ వస్తా, ఏమో ఏమో ప్రగల్భాలు పలికి ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే విధంగా రహదారుల మీద ఆ రోజు ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించడం వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వము ఎఫ్సిఐ వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళు అందరూ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. రైతుల యొక్క రైస్ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సేకరించండి, వేరే ఏ రాష్ట్రాల్లో ఇబ్బంది రాని ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తుంది అని చెప్పడం జరిగింది. దాంతో ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి దీక్ష చేస్తా అని 2 గంటలు గంటనారెడ్డి దీక్ష చేశారు. దీక్ష అనేది కనీసం 6-7 గంటలు 5-6 గంటలు చేస్తారు. ఎప్పుడైనా కానీ ఏ దీక్ష చేసినా ఆ టైం ఉంటుంది కానీ గంటన్నర లోపల దీక్ష ముగించిండు. గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర
దీక్ష చేసి ప్రభుత్వం యొక్క మెడల్ వంచి కొనే విధంగా ప్రకటన నిన్న ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని రైతుల ప్రతి గింజను కొంటా అని మీరు ఇంకా తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పడం ఇదంతా కూడా రైతుల యొక్క విజయం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల విజయం. అదేవిధంగా ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర రెడ్డి గౌరవ పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ గారిని ఇష్టమించిన విధంగా ఆయన చనిపోతే 5 లక్షలు వస్తాయని చెప్పడం చనిపోవడం భారతీయ జనతా పార్టీకి కొత్త కాదు. నక్సలైట్లతో పోరాడి అనేక మంది అమరులు అసూలు బాసిండ్రు. ఆ విధంగా కానీ మీలాగా పిరికి పందల్లాగా ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టి మీరు పబ్బం గడుపుకుంటున్నారు, ఇలా మీ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం పబ్బం గడుపుకుంటుంది, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా రానున్న రోజుల్లో పోయినసారి ఏదైతే వర్షాకాలంలో రైతుల దగ్గర నుంచి 6-7 కిలోల వడ్లను ఎక్కువ తీసుకున్నావో దాన్ని కూడా ఈసారి తీసుకుంటే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కూనుకొని చెయ్యమని చెప్పిర్రు, బండి సంజయ్ గారు చెప్పిర్రు, అందుకొరకని ఇప్పుడు ధైర్యం చేసి రైతులు వేసినారు, ఇప్పుడు కొంటా అంటుండు, ముందే కొనాలని చెప్పిండు, అందుకొరకని బీజేపీ తరఫున వచ్చింది. రాబోయే పల్లె ప్రగతికి అధికారులు సిద్ధంగా ఉండాలి. జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా 100% అభివృద్ధి జరిగే విధంగా చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ సమేత అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జడ్పీసీఓ ఎస్ రామానుజాచార్య, డిఆర్డీఓ ఎస్ వినోద్, టీపీఓ హరికిషన్తో పాటుగా జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శ్రీమతి దావ వసంత సురేష్ మాట్లాడుతూ గత పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం కోసం హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, కమ్యూనిటీ సోక్ పిట్లు, మ్యాజిక్ సోక్ పిట్లు మరియు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన గాలి మరియు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండి ఆరోగ్యం చేకూరటకు ఉద్దేశించిన నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను పెంచి అందుబాటులో ఉన్నట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పండ్ల మొక్కలను పల్లె ప్రకృతి వనాల్లో పెంచరాదన్నారు. వేసవి కాలంలో గ్రామాల్లోని నీటి ఎద్దడిని అధిగమించుటకు దోహదం పడే ఇంకుడు గుంతలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు విధిగా తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకొని సంబంధిత ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారం కోసం సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నెలలో గ్రామాలు సందర్శించిన పూర్తి వివరాలతో టూర్ డైరీని, అలాగే మండలంలోని గ్రామాల్లో వివిధ పథకముల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనుల యొక్క ప్రగతి నివేదికలను జడ్పీ కార్యాలయానికి ప్రతి నెల 5వ తేదీలోగా విధిగా సమర్పించాలని ఆదేశించారు. కాగా వచ్చే నెలలో మే 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన అంశాలపై సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు. సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జి రవి. ఏప్రిల్ 14 నుంచి జరిగే అఖిల భారత అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ జి రవి బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు. అగ్నిమాపక అఖిల భారత వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ వారోత్సవాల్లో ప్రతిరోజు ఒక ప్రజా సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారని వివరించారు. ప్రజలను అప్రమత్తం చేయడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ రవి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు, కొమరయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.